ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. ఎన్ని ఇవి కొత్త ఉందండి, ఇలా జగన్ అన్నా చెల్లెలు ఎక్కడ తీశారు మమ్మల్ని, నాయుడు రామమూర్తి నాయుడు ఎవరెక్కడ తీశారు, అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు ఇద్దరు ఎప్పుడు చిరపాటిలో ఉండేవారు, ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరు విడదీశారు, ఇలా కేసీనేనా అని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు, ఎవరు విడదీశారు, ఏ కుటుంబంలో ఇద్దరు ఉండకూడదా చిరపాటిలో. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు. లేదు, ఎర్మిళ అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది, ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో చేరాలి. వేళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అవ్వాలి, ఆవిడ ఎంత స్ట్రెంగ్త్ చేయగలదో నాకు తెలియదు. కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్త్ అవ్వాలి, రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి, బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగి. ఇలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ మాట్లాడుతుంది బయటకు వచ్చింది, ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వడం కోసం చేరి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం, ఇష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎంతసేపు వాట్సాప్లోనే టాక్సీలో రాయిస్తున్నారు స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాటది, లేదా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి, విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి, కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఏంటంటే మనం స్కూటర్ కూడా బాగోలేదు, ఇలాంటి కొన్ని పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చినవాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అవడం, అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు, అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు, అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టో. ఆయన మొత్తం అయిపోయింది దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్నే వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు, ఎలా పాజిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. ఎంతసేపు నువ్వేదవంటే నువ్వేదవని అనుకుంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముక్కులు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను అని ఏమంటారు, ప్రశ్న కాదు మోడరేట రోజు కూర్చుని పెట్టి చేస్తుంటారు యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు, చచ్చు మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా, మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్ మెన్ అధికారికంగా రావాలి. గొడవ కూడా నేను స్పోక్స్ మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను, నేను కూర్చుని ఇక్కడే పెడతాను, ఇక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చెప్పలే. ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయా అనగానే కొంత షేక్ రావాలి, ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరినైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒకసారి పల్లెటూరికి వెళ్ళి చూడుగురు, రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు మార్చేసేవారు అని, వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు.
ఇప్పుడు 2 నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పట మా నీకు టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది. ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. కవల్లి శ్రీదేవ్ అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థముంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో? రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేసేసారనుకో ఏం చేయాలి అన్నది అక్కడ లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో చూపించి. మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే అది చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు, జగన్ ఎవరితో మాడతాడో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటి మీటింగ్ తీసిపోయారనే మీటింగ్ ఈసోండి వన్ బై వన్ అడగండి. ఏమండి జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ కేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీల్లా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు కదా. అప్పుడు ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయానుగా, ఓడిపోయాను. అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ACVI రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీ టికెట్ తీసేస్తున్నామని. ఇక్కడ పివి నరసరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి మనం, 10 అన్నా తగ్గించాలి కనీసం చెప్పి మీటింగ్లో అన్నట్ట ఆ అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ACVI రెడ్డి ఫస్టే తీసేస్తారు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర, ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. అయితే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి వేళ చెప్పారు. చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే రవీంద్ర గురుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, వెళ్ళిపోతాను, అయితే పోటీ చేస్తాను, లేదా నాకు అక్కర్లేదు. అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం గురుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇగో అరుణ్ కుమార్ బీ ఫార్ము, ఇదిగో గురుపూడి బీ ఫార్ము, ఈ రెండు పట్టుకునండి. నీకు గురుపూడిలో రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు అక్కడ టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను పెట్టుకున్నాను. సోనియా గారు కూడా అతను చెప్పలేదు, కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు.
ఆయన ఎంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి, అభిఫార్మ్ ఇస్తున్నాను నేను, సర్లే బూరుపూడి వచ్చి అడిగాడు, బూరుపూడి నన్ను ఏమన్నారు ఏమైనా. బూరుపూడి వాళ్ళంతా తిరగబడ్డారు, తిరగబడేటానికి పట్టుదల వచ్చింది, తిరగబడతారు పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ ఇచ్చాను, నేను నెక్కాను. పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర ఎక్కడ వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, చూస్తున్నాడు రేపు ఎలాగ సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడ చేసి ఉండడు, ఏమి అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడండి. గివ్ అండ్ టేక్లో ఉంటుందండి, ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. ఇంకా చెప్తాడు చూసి చెప్పబోతే ఎలాగా, ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముంది, ఇంకా క్యాంపెయిన్ అతనే, నన్ను చూసే ఓటేయాలి, మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడని అంటాడా, మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు. వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్, ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. ఎవరంటున్నారు ఇవన్నీ అడగెక్కుతా, నువ్వు చెప్తేదాకా నాకు నాకు ఇది ఒక వ్యాపారం గురేది, మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే, దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత వెనక్కి వస్తుంది లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం, ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్. ఎప్పుడు మొన్న ఎక్కడో చదివాను, ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే, ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది అతి గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్. మన అందరం వాటర్స్ కాదు, కమోడిటీ ఏం పెడితే వీడు వస్తుంది వీడు ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకంగా ఉంది అని చెప్పారు జగన్కి, మిడిల్ క్లాస్ ఓటు వ్యతిరేకమైతే ఆటోమేటిక్గా లోవర్ క్లాసెస్ సపోర్ట్ అవుతారు. మన ఇద్దరం కారులో వెళ్తూ జగన్ని తిట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో, ముందు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మ అందరూ వ్యతిరేకం అనమాట, ఏదో మనాడే వీడు మనకి చేస్తున్నాడని వ్యతిరేకం వీళ్ళు అనుకుంటారు. అదే క్లాస్ వారు, క్లాస్ వారు చెప్తున్నాడు కదా. ఎల్కే అద్వానీ బాగుంది.